మంది అడుగుతా ఉన్నారు ఇందులో సీను వైట్లా మార్క్ పడిందా అని చెప్పేసి అల్టిమేట్ గా సీను వైట్లా గారి మార్కే పడిందండి ఇందులో ఆ విశ్వం బాగుంది భయ్య సినిమా నిజంగా గోపిచంద్ర గారు చాలా రోజుల తర్వాత హిట్ లేక బాధపడుతున్నారు కానీ ఈ సినిమాతో మంచి హిట్ అలాగే దసరా పండగకి మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంచక్క ఎంజాయ్ చేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ గానీ సునీల్ గారి క్యారెక్టర్ గానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ ఆ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది భయ్య నాకు ట్రైన్ సీన్స్ ఎలా అనిపించిందంట అబ్బే ఆ ట్రైన్ సీన్స్ అని కాదు కానీ సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ గన్ ఫైట్ గానీ నిజంగా గోపిచంద్ర గారి ఫైట్స్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ఏ గానీ స్టోరీ పరంగా నిజంగా సీనియర్ ఒక అద్భుతమైన స్టోరీని తీసుకొచ్చారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటాయి చాలా బాగుంది సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు దసరాకి ఓవరాల్ గా చెప్పాలంటే మంచి దసరాకి ఏం మూవీ లేదు ఎంత అనుకున్నాను ఒక మంచి సినిమా అయితే పడ్డది అది చాలా హ్యాపీ ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చి మంచి ఎంజాయ్ చేస్తారు విషయం అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఒక్కరి క్యారెక్టర్ కాదు బ్రదర్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అంతెందుకు నేను ప్రతి చిన్న క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేసిన అంటే సినిమాలో బోర్ అనేది లేదు భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సినిమా స్టోరీ చాలా బాగుంది చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మూవీ అయితే శ్రీనివాట్లకి గోపిచంద్ర గారిని ఇది పెద్ద కంబ్యాక్ అంటే ఒకటే చెప్పుకోవచ్చు శ్రీనివాట్ల గారికి గోపిచంద్ర గారికి సరైన ఎట్టు లేదు కానీ ఈ సినిమాతో అయితే ఒక మంచి లీడింగ్ లోకి వచ్చింది అనుకోవచ్చు పండగకి పండగ లాంటి సినిమా పండగ ఒక మంచి అద్భుతమైన సినిమా అనుకో బేస్డ్ ఆన్ ద మూవీ విశ్వం అండ్ ఈ గోపిచంద్ గారికి కూడా చాలా టైం తర్వాత ఒక హిట్ వేయడం జరిగింది సీను వేట్ల గారు అండ్ చాలా అండ్ ట్రైన్ సీన్ వచ్చేసి ఒక సో అది ట్రైన్ సీన్ వరకు మంచి సూపర్ ఫాస్ట్ లెవెల్లో సూపర్ గా ఉంటుంది అండ్ పృథ్వీరాజ్ గారి కామెడీ ఏదైతే ఉంటుందో అన్న ఎవరికైనా తండ్రి పేరు చెప్తే కోపం వస్తుంది నా తండ్రి పేరు వింటేనే కోపం వస్తుంది అంటే ఏ ప్రొసెషన్ లో ఉన్నారో పృథ్వీరాజ్ అనేటువంటి క్యారెక్టర్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి బట్ వీ హావ్ టు వాచ్ 2 or 3 మోర్ టైమ్స్ వీ కెన్ వాచ్ ద మూవీ అండ్ ద పాటలు వచ్చేసి ఏదైతే కొరియో ఫోటోగ్రఫీ ఏదైతే ఉంటుందో సూపర్ గా చేయడం జరిగింది బ్లాన్ లో తీసుకోవడం కానీ సినిమా బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది అనేది చూపించారు క్లారిటీగా సినిమాలో సినిమా ఎట్లా గారు వెరీ గుడ్ మూవీ అండి చూడొచ్చు ఓకేనా.